Welcome to the channel SRT Telugu Lectures. Manam ee roju digital logic design videos lo edaina oka given boolean expressions ni products of sums or products of maxterms form lo ki ela convert cheyalanedi discuss cheddam. Meeku enki video kani nachinatlayite please ee channel subscribe cheyadam ayithe marchipovaddu. So aslu ee products of sum form ante enti, canonical products of sum form ante enti anani manam previous video lo discuss chesam. Meeku enki idea lekapothe ఆ వీడియోని ఫస్ట్ రిఫర్ చేసిన తర్వాత ఈ సమ్ ఈ ఎక్స్ప్రెషన్ సాల్వ్కి రండి. సో ఇది ప్రొడక్ట్స్ ఆఫ్ సమ్ ఫార్మ్స్లోకి మార్చాలి కదా. మార్చాలంటే కెనానికల్ ప్రొడక్ట్స్ ఆఫ్ సమ్ ఫార్మ్లో ప్రొడక్ట్స్ ఆఫ్ సమ్ ఫార్మ్లో ఏముంటాయి, మ్యాక్స్ టర్మ్స్ ఉంటాయి. సో ప్రతి మ్యాక్స్ టర్మ్ కూడా మన ఫంక్షన్ ఏ వేరియబుల్తో ఫామ్ అయిందో అన్ని వేరియబుల్లో ఉండాలి. సో ఇప్పుడు మనకి ఏమి ఎక్స్ప్రెషన్ ఇచ్చారు చూడండి, ఎఫ్ ఈక్వల్ టు ఏబి ప్లస్ ఏ డాష్ సి ఇచ్చారు. అంటే ఏ ఈ బులియన్ ఎక్స్ప్రెషన్ ఏబిసి వేరియబుల్తో ఫామ్ అయింది. కానీ ఇది ఇక్కడ మనకి ఏం కావాలి, ప్రొడక్ట్స్ ఆఫ్ సమ్ కావాలి. ఇక్కడ ఇది ఏ ఫామ్లో ఉంది, సమ్ ఆఫ్ ది ప్రొడక్ట్స్ ఫామ్లో ఉంది. సమ్ ఆఫ్ ది ప్రొడక్ట్స్ ఫామ్లో ఉంది. మళ్ళీ ఇది ఇందులో మ్యాక్స్ టర్మ్స్ ఫార్ములా కూడా లేవు. సో మనం దీన్ని మ్యాక్స్ ఫార్మ్స్లో మ్యాక్స్ టర్మ్స్ ఫామ్లో కన్వర్ట్ చేయాలి. అండ్ ప్రతి మ్యాక్స్ టర్మ్లో కూడా మన అన్ని త్రీ వేరియబుల్స్ ఉండాలి. సో దాని అలా మనం దీన్ని మార్చాలి. దానికోసం ఏం చేస్తామంటే మనం ఒక ఫార్ములా యూజ్ చేసుకుంటున్నాం, ఏ ప్లస్ బీసీ ఈక్వల్ టు ఏ ప్లస్ బి ఇంటు ఏ ప్లస్ సి. ఈ ఫార్ములా యూజ్ చేసుకున్నాం. సో ఇప్పుడు ఏమనుకుందాము, దీన్ని ఏ అనుకోండి, దీన్ని బీసీ అనుకోండి. సో ఈ ఫార్ములా ప్రకారం ఎక్స్పాండ్ చేయండి. సో ఫస్ట్ ఏ ప్లస్ బి అంటే ఏ అంటే ఇక్కడ ఏబి కదా, ఏబి ప్లస్ బి అంటే ఏ డాష్, ఏబి ప్లస్ ఏ డాష్. నెక్స్ట్ ఏ ప్లస్ సి అంటే ఇక్కడ ఏ అంటే ఏబి ప్లస్ సి అంటే సినే డివైడ్ చేసాం. ఇగైన్ దీన్ని ఏ అనుకోండి, దీన్ని బీసీ అనుకోండి. అలాగే దీన్ని ఏ అనుకోండి, దీన్ని బీసీ అనుకోండి. సేమ్ ఎక్స్పాండ్ చేయండి, ప్రీవియస్గా ఎలా ఎక్స్పాండ్ చేసామో అలాగే. ఏ ప్లస్ ఇక్కడ ఏ అంటే ఏ డాష్ కదా, ఏ ప్లస్ బి అంటే ఇక్కడ ఏ. ఓకే, అలాగే ఏ ప్లస్ సి అంటే ఇక్కడ బి. ఓకే, అంటే ఈ ఫార్ములా బేస్ చేసుకుని ఎక్స్పాండ్ చేస్తున్నాం. అంతే, కన్ఫ్యూజ్ అవ్వద్దు, మీరు ప్రాక్టీస్ చేస్తే మనకి మీకు ఈజీగా ఉంటుంది. నెక్స్ట్ సి ప్లస్ ఏ సి ప్లస్ బి. సో ఇప్పుడు ఎక్స్పాండ్ చేసాం. ఇప్పుడు ఏ డాష్ ప్లస్ ఏ అంటే ఎంత, వన్. సో దాన్ని వదిలేయండి. నెక్స్ట్ ఏ ప్లస్ బి సి ఏ ప్లస్ సి బి ప్లస్ సి. ఇప్పుడు ఇది ప్రొడక్ట్ ఆఫ్ సమ్ ఫార్ములోకి వచ్చింది, ఇవన్నీ సమ్స్ వాటి ప్రొడక్ట్స్ ఫామ్లోకి వచ్చింది. కానీ ఇది కెనానికల్ ప్రొడక్ట్స్ ఆఫ్ సమ్ ఫార్మా కాదు, ఎందుకంటే ఇవన్నీ మ్యాక్స్ టర్మ్స్ కదా. ప్రతి మ్యాక్స్ టర్మ్లో ఈ ఫంక్షన్ ఏ వేరియబుల్స్తో అయితే ఫామ్ అయిందో అన్ని వేరియబుల్స్ ఉండాలి. కానీ ఇక్కడ ఉన్నాయా, లేవు. ఇందులో సి మిస్ అయింది, ఇందులో బి మిస్ అయింది, ఇందులో ఏ మిస్ అయింది. అందుకని ఏం చేయాలంటే ఇప్పుడు అగైన్ మనం దీన్ని ఎక్స్పాండ్ చేయాలి. ప్రతి మ్యాక్స్ టర్మ్లో కూడా ఆ ఫంక్షన్ యొక్క అన్ని వేరియబుల్స్ ఉండేలాగా. సో ఇప్పుడు మిస్సింగ్ టర్మ్స్ యాడ్ చేద్దాం, ఏ ప్లస్ బి ప్లస్ సి ఇంటు సి డాష్. సి డాష్ అంటే ఎంత, సి ఇంటు సి డాష్ అంటే ఎంత, జీరో. మనం జీరోని దేనికి యాడ్ చేస్తే దాని వాల్యూ చేంజ్ అవుతుంది, కాబట్టి మనకి మిస్ అయిన వేరియబుల్ని ఈ ఫామ్లో యాడ్ చేసుకున్నాం. అలాగే ఇక్కడ ఏ ప్లస్ బి డాష్ సి. నెక్స్ట్ ఏ డాష్ ప్లస్ బి ప్లస్ సి అంటే ఇక్కడ ఏ మిస్ అయింది కాబట్టి ఏ డాష్ యాడ్ చేసుకున్నాం, ఇక్కడ బి మిస్ అయింది కాబట్టి బి డాష్ యాడ్ చేసుకున్నాం, ఇక్కడ సి మిస్ అయింది కాబట్టి సిసి డాష్ యాడ్ చేసుకున్నాం. ఈ గాయ దీన్ని ఎక్స్ప్లెయిన్ చేయాలి, సేమ్ ఫార్ములా యూజ్ చేసుకుని, ఏ ప్లస్ బీసీ ఫార్ములా యూజ్ చేసుకుని. ఇది ఏ అనుకోండి, ఇది బీసీ అనుకోండి. అప్పుడు సారీ ఇది ఏ అనుకోండి, ఇది బీసీ అనుకోండి. అప్పుడు ఏ డాష్ ప్లస్ బి ప్లస్ సి, ఏ డాష్ ప్లస్ బి ప్లస్ సి డాష్ ఎక్స్ప్లెయిన్ చేసాం. సేమ్ రిమైనింగ్ కూడా అలాగే ఎక్స్ప్లెయిన్ చేయండి, ఏ ప్లస్ బి ప్లస్ సి, ఏ ప్లస్ బి డాష్ ప్లస్ సి, అలాగే ఏ ప్లస్ బి ప్లస్ సి, ఏ డాష్ ప్లస్ బి ప్లస్ సి. ఎక్స్పెన్షన్ అయిపోయింది కదా. ఇప్పుడు ఇది ప్రొడక్ట్స్ ఆఫ్ సమ్ ఫార్మ్లోకి వచ్చింది. అలాగే ప్రతి మ్యాక్స్ టర్మ్లో కూడా అన్ని వేరియబుల్స్ ఉన్నాయి. ఫంక్షన్ త్రీ వేరియబుల్స్ ఫామ్ అయితే అన్ని త్రీ వేరియబుల్స్ కూడా ఉన్నాయి. ఓకే, ఇప్పుడు ఏం చేయాలంటే మనం ఇతను రిపీటింగ్ టర్మ్స్ ఉంటే దాన్ని ఎలిమినేట్ చేసుకోవాలి. సో ఇక్కడ ఇది ఏ డాష్ ప్లస్ బీసీ, ఇంకెక్కడ ఉందా, ఏ డాష్ ప్లస్ బీసీ ఇక్కడ ఉంది. సో దీన్ని ఎలిమినేట్ చేయండి.
అలాగే ఇది ఏ డాష్ ప్లస్ బి ప్లస్ సి డాష్ ఎక్కడైనా ఉందా? లేదు. ఇది ఏ ప్లస్ బి ప్లస్ సి ఎక్కడైనా ఉందా? ఇక్కడ ఉంది. సో దీన్ని ఎలిమినేట్ చేయండి. ఓకే, రిమైనింగ్ ఫైనల్ ప్రొడక్ట్స్ ఆఫ్ సమ్ ఫామ్ ఇది. ఓకే, ఇది ఫైనల్ ప్రొడక్ట్స్ ఆఫ్ సమ్ ఫామ్. ఏదైనా ఒక బులియన్ ఎక్స్ప్రెషన్ ఇస్తే దీనిని ప్రొడక్ట్స్ ఆఫ్ సమ్ ఫామ్ లాగా ఇలా కన్వర్ట్ చేసుకోవాలి. దీన్ని ప్రొడక్ట్స్ ఆఫ్ మ్యాక్స్ టర్మ్స్లా కన్వర్ట్ చేయాలండి. ఇక్కడ మ్యాక్స్ టర్మ్స్లో ఏ డాష్ అంటే 1, ఏ అంటే 0. సో ఇది ఎంత? 100 అంటే M4. క్యాపిటల్ ఎమ్స్ రాయాలి మ్యాక్స్ టర్మ్స్కి, మిన్ టర్మ్స్కి అయితే స్మాల్ ఎన్ రాస్తాం. 101 అంటే M5. ఇది 000 M0. ఇది 010 అంటే M2. ఇది అంటే ఇది 421 కోడ్, 841 కోడ్ యూస్ చేస్తే వాల్యూస్ రాస్తున్నాను. సో మ్యాక్స్ టర్మ్స్కి 5 రాయాలి. 5 of 0 2 4 5. ఇది ప్రొడక్ట్స్ ఆఫ్ మ్యాక్స్ టర్మ్స్ ఫామ్లో రిప్రజెంట్ చేయడం అన్నమాట మనం ఇచ్చిన బూలియన్ ఎక్స్ప్రెషన్.